ప్రజాస్వామ్య విలువలకు విలువలు ఇచ్చే ఎవరైనా కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ అక్రమ రిమాండ్ విన్న తర్వాత చూసిన తర్వాత చాలా మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి అభిమానులందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు చాలా బాధపడ్డారు ఆ బాధల్లో భాగంగానే చాలా మంది గుండెలు ఆగిని చాలా మంది చనిపోయారు సుమారుగా 150 మంది పైగా కార్యకర్తలు గాని చంద్రబాబు నాయుడు గారి అభిమానులు గాని చంద్రబాబు నాయుడు గారిని చేసిన అక్రమ అరెస్ట్ కి తట్టుకోలేక చనిపోయారు చాలా మంది చనిపోయారు ఆ విషయం అందరికీ కూడా తెలుసు ఈ రోజు ఆ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నా కూడా ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలబడతది తెలుగుదేశం పార్టీతో పాటు అంటే మేము అందరం కూడా అండగా నిలబడతామని ఈ రోజు భువనమ్మ ఆ ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వెళ్లి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వెళ్ళడానికి ఒక నిజం గెలవాలి అని ఒక నినాదంతో ఆవిడ ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది ఈ రోజు ఉదయం నుంచి కూడా చూసుకున్నాం ఈ నిజం గెలవాలి కార్యక్రమంలో భువనేశ్వరి గారు భువనమ్మ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయటం ఆ కుటుంబాల దగ్గరికి వెళ్లి వాళ్ళని పరామర్శించటం ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి చెప్పడం కూడా మనందరం కూడా చూస్తున్నాం అయితే దీనిలో భాగంగానే నిన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి నిజంగా అమ్మ పెట్టిన అమ్మ చెప్పిన విషయం వింటే ప్రతి ఒక్క ఆడది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత కళ్ళు చెమగిలితాయి ఎందుకంటే నిజంగా ఆదర్శ దంపతుల్లాగా ఏ తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడెళ్ళినా కూడా భార్య భర్త ఇద్దరు కలిపి పట్టు వస్త్రాలు ఇవ్వాలన్న లేకపోతే దర్శనానికి వెళ్లిన కనుక ఏమైనా కార్యక్రమానికి దైవకర కార్యక్రమానికి వెళ్లిన ఆదర్శ దంపతుల్లాగా చంద్రబాబు నాయుడు గారు భువనమ్మ కలిసి వెళ్ళడం మనందరం చూసాం ఈ సైకో పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బందులు పెట్టాలని ఒకే ఒక కాంక్షతో అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించిన తర్వాత ఆ దేవదేవుని ఆశీస్సుల గురించి అమ్మ ఒక్కళ్ళు కూడా కొండకు వెళ్లి అక్కడ దర్శించుకొని చాలా బాధతృప్త హృదయంతో ఆవిడ నిన్నంతా కూడా అక్కడ ఉండటం మనం కూడా చూస్తున్నాం అయితే అక్కడ వెళ్లిన తర్వాత ఎక్కడ కూడా భువనమ్మ గారు రాజకీయం గురించి మాట్లాడలే ఎక్కడ కూడా భువనమ్మ గారు రాజకీయ తను చేయబోయే యాత్ర గురించి కూడా మాట్లాడలే ఆవిడ వెళ్లేరు దర్శనం చేసుకున్నారు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు బయటకు వచ్చారు తన కార్యక్రమాన్ని తను ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకున్నారు అయితే కొంతమంది ఉంటారు అంటే దేవుని సన్నిధి లేదు దేవుని కొండ లేదు ఎక్కడైనా మా ఐడెంటిటీ క్రైసిస్ గురించి రాజకీయాలు మాట్లాడతాం బూతులు మాట్లాడతాం అన్న లెక్కలో నిన్న ఒక ఆవిడ మీ అందరికీ తెలిసిన ఆవిడే మా జబర్దస్త్ హీరోయిన్ నిన్న ఒక ఆవిడ వెళ్ళింది వెళ్ళి పోని అక్కడికి వెళ్ళిన తర్వాత విలేకరులు ఎవరైనా అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పిందేమో నేను వెతిక కానీ విలేకరులు అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పలే ఆవిడ ఏంటంటే కెమెరాలు కనిపిస్తే చాలు ఆవిడకి ఏంటంటే యాక్షన్ స్టార్ట్ రెండు అలవాటు అయిపోయిందేమో కెమెరాలు కనిపిస్తే ఆటోమేటిక్ గా స్టార్ట్ చేసేసింది ఏం స్టార్ట్ చేసింది మళ్ళా అరే నువ్వు వెళ్లేవు నీ ఇంట్లో వాళ్ళని బాగా ఇంట్లో చల్లగా చూడుతండ్రి లేకపోతే నా కుటుంబాన్ని చూడుతండ్రి లేకపోతే నా నియోజకవర్గ ప్రజలను చూడు ఈ రాష్ట్రాన్ని చూడని కోరుకో అంతే తప్పించి అక్కడ నుంచి కూడా నువ్వు అక్కడ నుంచోని ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద నువ్వు రాజకీయాలు మాట్లాడుతున్నావో ఆ రోజే నీ గొయ్యి నువ్వు తవ్వేసుకుంటున్నట్టే ఎక్కడైనా ఎవరితోనైనా గేమ్స్ ఆడొచ్చు కానీ అదే కాన్తో గేమ్స్ వద్దన్నట్టుగా వెంకటేశ్వర స్వామితో గేమ్స్ ఆడకూడదు నువ్వు అక్కడే అదే స్టార్ట్ చేసావు ఓకే నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటావో నువ్వే పడతావో వాట్ ఎవర్ మేబీ ఏం జరుగుతుందో జరుగుతుంది కానీ ఒకటేంటంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకాలు అంటారు వాళ్ళని మనుషుల జాతుల కింద కూడా లెక్క తీసేయాలి వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఓనమాలు తీసుకొని తెలుగుదేశం పార్టీలు ఇదే భువనమ్మ గారి కాళ్ళ దగ్గర ఉండి కాళ్ళకి నమస్కారాలు పెట్టుకుని రెండు సార్లు టికెట్లు సంపాదించుకొని రెండు సార్లు కూడా చెంప చెల్లు చెల్లుమంటే ఓడిపోయి బయటకు వచ్చి ఈవిడ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి భువనమ్మ గారి గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆవిడకి సిగ్గనిపించట్లేదేమో కానీ తీసిన కెమెరాలకు సిగ్గనిపిస్తుంది చూసిన జనాలకి కూడా అయ్యారా రామచంద్ర మళ్ళా వచ్చిందిరా బాబు అనిపిస్తుంది మొన్ననే నువ్వు ఇలా వాగిన దానికే బండ సత్యనామూర్తి గారు నీ బండారం అంతా బయటపడితే లవో దీవో అన్నావు ఇక్కడ ఆవిడ కూడా నేను సపోర్ట్ చేయట్లేదని చెన్నై పారిపోయి ఆ హీరోయిన్లందరినీ పిలుచుకొని వచ్చి నా గురించి మాట్లాడండి నా గురించి ట్వీట్లు పెట్టండి అని అడుక్కున్నావు ఇంకా సిగ్గు రాకపోతే ఎలాగా ఇంకా బుద్ధి రాకపోతే ఎలాగా నువ్వు సిబిఐ ఎంక్వైరీ గురించి మాట్లాడడం ఏంటి నిజంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి అనుకుంటే కనుక ఎక్కడ నువ్వు కంగారు పడకమ్మా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మొన్నటి వరకు శాండు ల్యాండు వైన్ మైన్ మీద వెళ్లిన ఈ గవర్నమెంట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ కోర్టు కేసు బెయిల్ జైలు వీటి మీద నడుస్తుంది ఇది మాకే కాదు మీకు కూడా వర్తిస్తుంది డెఫినెట్ గా ఇప్పుడు ఏదైతే నువ్వు సిబిఐ ఎంక్వైరీ అని మాట్లాడుతున్నావు కొన్ని సిబిఐ ఎంక్వైరీలు నేను నువ్వు కూడా నువ్వు అడుగుతావా లేదా నన్ను అడగమంటావో లేకపోతే ఫ్యూచర్ లో మేము వేస్తామేమో ఒకసారి ఆలోచన చేసుకో అసలు విషయం ఏంటంటే నిజం గెలవాలి అని కాన్సెప్ట్ మీద చంద్రబాబు నాయుడు గారిని ఒక అబద్ధం ఈరోజు అరెస్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అనే ఒక నిజాన్ని
అబద్ధం అనే జగన్ మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేయించి రిమాండ్ కి పంపించాడు. ఈ రోజు కాబట్టి నిజం గెలవాలి అంటే చంద్రబాబు నాయుడు గారు గెలవాలి. చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు అన్నది నిజం. కొన్ని కోట్ల మంది కుటుంబాల వెలుగు నింపారు అన్నది నిజం. కొన్ని వేల మంది యువతకు భవిష్యత్తు అందించారు అన్నది నిజం. కొన్ని లక్ష కోట్ల మంది మహిళలకు సాధికారత సాధింపజేశారు అన్నది నిజం. ఇలాంటి నిజాన్ని మాట్లాడితే పింక్ డైమండ్ అనే ఒక అబద్ధం, కోడి కత్తి అనే ఒక అబద్ధం, బాబాయ్ హత్య, నారాసు రక్త చరిత్ర అనే ఒక అబద్ధం, అదే విధంగా ఇంకా చాలా అబద్ధాలు ఉన్నాయి. మా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన అబద్ధం, ఈ అబద్ధం ఏం చేయించిందంటే నిలబడలేక చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోలేక యువగలాన్ని తట్టుకోలేక ఏదో రకంగా స్టాప్ చేయాలి అనే ఉద్దేశంతో అక్రమంగా అరెస్ట్ చేయించు. ఈ రోజు నువ్వు నిజం గెలవాలి దాని గురించి బోనమ్మని సీబీఐ ఎంక్వైరీ అడుగున్నావు కదా, నేను ఒకటి అడుగుతున్నా. నీ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళిపోద్దు, నీ నియోజకవర్గంలోనే అదేదో మండలం ఉందంట, ఆ మండలంలో ఎర్రమట్టి అంట, మేడం గారికి విజయపురం మండలం అంట. విజయపురం మండలంలో కేవలం ఎర్రమట్టి చెన్నైకి తరలించే ఉద్దేశంలో సీబీఐ ఎంక్వైరీ వేసేద్దామా రజక్క, లేకపోతే అక్కడ కూడా మనం జబర్దస్త్ ఏమైనా పెడతావా అక్కడ కూడా ఎర్రమట్టి, ఎర్రమట్టి నువ్వు అక్రమంగా తరలిస్తున్నా ఎర్రమట్టి మీద. నాకు ఇందాక నేను అసలు ఏంటి రోజక్క పరిస్థితి ఎందుకు ఇంత విర్రవీగుతా ఉంది అని చెప్పి నేను ఇందాకే కొంచెం ఎంక్వైరీ చేశాను. నాకు దారుణమైన నిజాలు తెలిసినాయి అనమాట. చికెన్ కొట్టోడి దగ్గర కూడా మామూలు తీసుకోవడం ఏంటండి, దాని మీద కూడా ఒకసారి సీబీఐ ఎంక్వైరీ అయిద్దామా అంటే నీ నోటి నీ పరిస్థితి ఎలా అయిందంటే సీబీఐ ఎంక్వైరీ అనేది అంత అల్లటప్పగా తయారైపోయింది. కాబట్టి మేము కూడా ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. చికెన్ కొట్టుల దగ్గర కూడా చిల్లర వ్యాపారాలు చేసే నువ్వు, ఆఖరికి బసారీ కొట్టు వాళ్ళ దగ్గర కూడా మామూలు తీసుకునే నువ్వు, గ్రానైట్ వ్యాపారస్తుల దగ్గర కూడా మామూలు తీసుకునే నువ్వు, ఎర్రమట్టి అమ్ముకునే నువ్వు, ఈరోజు నీతులు చెప్తున్నావు. నీ బెంచ్ కదా తెలుసు, నీ గెంజి కదా తెలుసు, నాకు మాగే కదా రాష్ట్రం అంతా తెలుసు. నీ గెంజి కథ దగ్గర నుంచి నీ బెంచ్ కథ వరకు ప్రతి ఒక్కరికి తెలుసు, అయినా కూడా నువ్వు మాట్లాడేస్తానంటే ఎలా అవుతుంది ఈరోజు అంటే. ఇంకొకటి, తిరుమల తిరుపతి దేవస్థానానికి మాట్లాడితే వస్తుంది, ఇప్పుడు పరమ భక్తురాలు అనుకున్నారు, నాకు మొన్న తెలిసింది ఆవిడ పరమ భక్తి, ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానం మీద కాదంట, ఆ టికెట్లు అమ్ముకునే దాని మీద అంట. ఆవిడ వచ్చిన ప్రతిసారి కూడా 30 టికెట్లు అమ్ముకునేదట. అంటే అలాంటి నేనేమంటానంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేసరికి ఒక పాజిటివ్ వైబ్, ఎంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణం. తిరుపతి కొండ గాలి తగిలేసరికి, తిరుపతిలో ల్యాండ్ అవుతున్నాం అనేసరికి ఒక ఆధ్యాత్మికమైన గాలి తగులుతుంది మనకి. దాంతోనే మన రాజకీయాలు అన్ని పక్కన పెట్టేసి ఆ దేవుడి మీద ఒక దృష్టి పెట్టి వెళ్తాం. కానీ ఈవిడ పరిస్థితి ఎలా ఉందంటే, ఈవిడ ఎందుకు అలా ఉండట్లేదా నేను అనుకున్నా. ఈవిడ దేవుడి మీద భక్తి కన్నా దేవుడు దర్శనం చేపిస్తానని భక్తులను తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర వసూలు చేసే వసూల మీద ఈవిడికి అత్యధికంగా ప్రేమ అభిమానం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అక్కడికి వచ్చి కూడా రాజకీయం మాట్లాడుతుంది. ఈ మధ్య కాలంలో రోజా చేతివాటం ట్రస్ట్ అని ఒకటి ఏదో పెట్టిందట, మీకు తెలుసా అది? అదేనండి రోజా చారిటబుల్ ట్రస్ట్ అట. అది కాస్త చేతివాటం ట్రస్టే. ఆవిడ చేసిన చేతివాటాలకి సంబంధించి ఆ డబ్బులన్నీ ఎందులో వేసుకోవాలరా అయ్యా అంటే తిన్నగా తీసుకొచ్చి ఆ ట్రస్ట్ లో వేయమంటుందంట. ఈవిడ సీబీఐ ఎంక్వైరీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, బోనమ్మ గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది. అరే మీకు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిసి కూర్చుని ఒక ఫ్రేమ్ లో కనబడితేనే మీకు అంత వణుకొచ్చేసి ఎక్కడెక్కడో కార్యక్రమాల గురించి, టీవీ కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నావు. అసలు నిజంగా వీళ్ళిద్దరూ కలిసి ఫీల్డ్ మీద దిగితే మీ పరిస్థితి ఏంటి ఒకసారి ఊహించుకోండి. ఈ రోజుకి కూడా ఇందాక ఎవడు కొడాలి నాని ఏదో మాట్లాడుతున్నాడు, బూతుల మంత్రి మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి, మళ్ళా సేమ్ యాజ్ ఈజ్ బూతులు మాట్లాడతాడు, లోకేష్ గారి గురించి మాట్లాడతాడు. అరే నేను ఒకటి విషయం చెప్పాలి, ఆయన మాట్లాడుతూ భువనేశ్వరి గారు చేసిపోతున్న యాత్ర గురించి చాలా వెకిలిగా మాట్లాడాడు. నేను అతనంత వెకిలిగా నేను మాట్లాడలేను కానీ నాకు సంస్కారం సభ్యత ఉన్నాయి. కానీ నేను ఒకటి అడుగుతున్నా, ఇదే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసింది వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కాదా, సొంత చెల్లి కాదా, తల్లి చెంగును వదలకుండా కంటి దగ్గర నుంచి చెంగును ఇలా పట్టుకుని ఇలాగే పెట్టుకుని కూర్చుంది మహాతల్లి చేతులు బైబిల్ పట్టుకుని, ఏడుస్తూనే తిరిగింది రాష్ట్రం అంతాన, ఉమ్మడి రాష్ట్రం అంతాన విజయమ్మ. మరి ఆ రోజు తల్లిని చెల్లిని ఆఖరికి ఎలక్షన్ క్యాన్వాసింగ్కి నీ భార్యను కూడా రోడ్డు మీదకు పంపించి క్యాన్వాసింగ్ చేయించుకున్నావే, మరి నిన్నేమనాలి అంటే ఇందాక లోకేష్ గారి గురించి ఏదో మాట్లాడాడు, మరి నిన్నేమనాలి మేము? మేము కూడా అలాగే మాట్లాడుకోవా మీ జగన్మోహన్ రెడ్డి గురించి కూడానా? పోని ఏదో వాడుకున్నాడు, తల్లిని చెల్లిని వాడుకున్నాడు, వాడుకొని సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇవ్వయ్యా అంటేనే దాచేసుకునే క్యారెక్టర్లు మీవి. మీరు ఈరోజు లోకేష్ గారి గురించి, అదేవిధంగా భువనమ్మ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేస్తారు.
అంటే అసలు ఏంటంటే యాక్చువల్ గా రాష్ట్రం మీద రాష్ట్ర అభివృద్ధి మీద రాష్ట్ర సంక్షేమం మీద ఏ మాత్రం కూడా అవగాహన లేకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి తిట్టాలి బోనం గారి గురించి తప్పుడుగా మాట్లాడాలి లోకేష్ గారిని కించపరచాలి అని ఒకే ఒక కాన్సెప్ట్ తో మీరు ముందుకు వెళ్తున్నారు చూడండి ఇది మీ సెల్ఫ్ గోల్ మీరు వేసుకోవటమే ఎక్కడో స్టార్ట్ అవలే మీరు ఎంత తక్కువ ఈ ఫ్యామిలీ గురించి మాట్లాడితే వైఎస్ఆర్సీపీ నాయకులు మీకు అంత మంచిది మీరు ఎక్కువ మాట్లాడారు అనుకోండి కుటుంబ విలువల గురించి కుటుంబం గురించి అబ్బబ్బ బూతులు విన్నట్టుంది అబ్బ మీ నోట్ల నుంచి వింటా ఉంటాయి కుటుంబ విలువల గురించి కుటుంబం గురించి నాని అండ్ కో జగన్ మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ వీళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా చెవులు చిరులు పడిపోతాయి అన్నమాట వీళ్ళు తల్లిని చెల్లిని వాడుకొని ఇరు తల్లి చెల్లి అలో లక్షణాన్ని హైదరాబాద్ లో కూర్చొని కనీసం ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టడానికి కూడా పర్మిషన్లు తీసుకునే పరిస్థితి మీరుంటే ఈ రోజు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా కూడా అమ్మలాగా బోనం ఈ రోజు బయటకు వచ్చి నేను నిలబడి నేనున్నాను చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరికి పంపించారు వాళ్ళందరినీ పరామర్శించమని వాళ్ళకి అండగా ఉండమని నన్ను పంపించారని ప్రతి ఒక్కరికి చెప్పి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా చేసి బయటకు వస్తున్నారంటే నీకేమైనా చిత్తశుద్ధి ఉంటే ఆలోచించు ఏ రోజు రాజకీయాలు తెలియని ఆవిడ వ్యాపారం తప్పించి ట్రస్ట్ ద్వారా చాలా మందికి సేవ చేయడం తప్పించి ఏ రోజు కూడా రోడ్డు మీదకి వచ్చి రాజకీయం మాట్లాడని రాజకీయం చేయని ఒక ఉత్తమురాలు ఎన్టి రామారావు గారి కూతురు అటువంటి ఆవిడ ఈ రోజు బయటకు వచ్చి కార్యకర్తలకు నేను అండగా నిలబడుతున్నానని చెప్తే మీకు కడుపు మండి నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు సమంజసం దీనికి అతి త్వరలోనే మీరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని మాత్రం తెలియజేస్తున్నాను।